గుడ్ ఆఫ్టర్నూన్, స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ ఇవాళ ప్రారంభం నుంచి కూడా కొంత నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం నిఫ్టీ 12,050 లెవెల్కి దిగువన ట్రేడ్ అవుతోంది. 12,041 45 పాయింట్ల నష్టం కనిపిస్తుంది. సెన్సెక్స్ కూడా నష్టాలతోనే ట్రేడ్ అవుతోంది. సో 112 పాయింట్ల నష్టంతో 40,155. సో ట్రేడ్ టెన్షన్స్తో గ్లోబల్ క్యూస్ నెగిటివ్గా ఉన్నాయి. ఏషియా అండ్ యూరోప్ మార్కెట్స్లో మనం నెగిటివ్ ట్రెండ్ చూస్తున్నాం. సో మన మార్కెట్ సంబంధించి ఆర్బీఐ పాలసీకి ముందు ఉండే కొంత నెర్వస్నెస్ అనుకోవచ్చు, లేదా రేపటి హాలిడే సందర్భంగా పొజిషన్స్ స్క్వేర్ అప్ చేసుకోవడం కావచ్చు. సో ఇవన్నీ కూడా ఈ నెగిటివ్ ట్రేడ్కి కారణంగా చెప్పుకోవచ్చు. సో ఐటీ బ్యాంక్స్ కొన్ని పిఎస్యూ బ్యాంక్స్ కొన్ని మినహాయిస్తే మిగతా బ్యాంక్స్లో కొంత సెల్లింగ్ కనిపిస్తుంది. అలాగే కొన్ని ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో కూడా బయింగ్ కనిపిస్తుంది బికాజ్ ఆఫ్ రేట్ కట్ హోప్స్. అలాగే రిలయన్స్ స్ట్రాంగ్గా ఉంది, పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. బట్ హిందుస్థాన్ యూనిలీవర్, టీసీఎస్ ఇలాంటి కౌంటర్స్లో మనకు నష్టాలు కనిపిస్తున్నాయి. సో నిఫ్టీ స్టాక్స్లో చూస్తే హీరో మోటోకార్ప్ టాప్ లూజర్, 2.7% నష్టపోయింది. ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, జీ ఎంటర్టైన్మెంట్, హెచ్సిఎల్ టెక్ ఇవన్నీ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ గెయినర్స్ లిస్ట్లో ఎన్టీపీసీ 1.8% పెరిగింది, వేదాంత 1.7%, యాక్సిస్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, ఇన్ఫ్రాటెల్, భారతీయ ఇన్ఫ్రాటెల్ ఇలాంటివి మనకు నెగిటివ్గా కనిపిస్తున్న స్టాక్స్. సో యుఎస్ సంబంధించి ఈల్డ్ కర్వ్స్ ఒక రిసెషనరీ ట్రెండ్ని సూచిస్తున్నాయంటూ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఈక్విటీస్ అలాగే కమాడిటీస్ ఈ రెండు మార్కెట్స్లోనూ మనం ఆల్రెడీ దీనికి సంబంధించిన సూచనలు సంకేతాలు అందుతున్నాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఈక్విటీ మార్కెట్స్లో రాబోయే రోజుల్లో మనం భారీ సెల్లింగ్ చూసే అవకాశం ఉందంటూ సిటీ గ్రూప్ లాంటివి చెప్తూ ఉన్నాయి. సో అదర్వైజ్ మన మార్కెట్ సంబంధించి మిడ్ క్యాప్స్ కొద్దిగా అవుట్ పర్ఫామ్ చేస్తూ ఉండడం వాటి విశేషం. మనం మిడ్ క్యాప్స్లో ఒకసారి గమనిస్తే గెయినర్స్ లిస్ట్లో ఐడిబిఐ 7.7% పెరిగింది, అలాగే వియటెక్, వైబాగ్, జేఎండ్కే బ్యాంక్, వర్ల్పూల్, టాటా గ్లోబల్, హెరిటేజ్ ఫుడ్స్, వీగార్డ్, బలరామ్ పూర్చిని, బాంబే డైయింగ్, అడ్వాన్స్డ్ ఎంజైమ్స్, మణపురం, ఓరియంటల్ బ్యాంక్ ఇలాంటివి మనకు గెయినర్స్ లిస్ట్లో కనిపిస్తున్నాయి. నష్టపోయిన మిడ్ క్యాప్స్లో ఇండియన్ బ్యాంక్ 5% నష్టపోయింది, 1% బెవరేజెస్, ఎనదర్ 5% సర్క్యూట్ డౌన్ సర్క్యూట్, అలాగే జూబ్లెంట్, ఇండియా సిమెంట్స్, డిబిఎల్, నౌకరి, ఏసీసీ, అంబుజా సిమెంట్స్, ఒక్రాంగి, హెక్సావేర్, హీరో మోటోకార్ప్, అసాహి ఇండియా, ఏషియన్ పెయింట్స్ ఇవన్నీ మనకు ఏ గ్రూప్లో నష్టపోయిన స్టాక్స్ లిస్ట్లో ఉన్నాయి. సో ఆల్ ఇన్ ఆల్ ఒక నెగిటివ్ ట్రేడింగ్ డే మనం గమనిస్తూ ఉన్నాం. సో నిన్న హ్యూజ్ ర్యాలీ చూసాం మనం. సో ఇవాళ కొంత ప్రాఫిట్ బుకింగ్ కావచ్చు, లేదా ఇందాక అనుకున్నట్లుగా పాలసీకి ముందుండే ఒక ఆర్బీఐ పాలసీకి ముందుండే చిన్నపాటి నెర్వస్నెస్. అండ్ హాలిడే, రేపటి లోకల్ హాలిడే, రంజాన్ సందర్భంగా మార్కెట్స్ పనిచేయకపోవడం, ఇవన్నీ మార్కెట్స్ మీద పనిచేస్తున్న అంశాలు. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో కొంత మనం సెల్లింగ్ గమనిస్తున్నాం, బట్ కొంత మిడ్ క్యాప్స్లో మనకు ఒక మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. సో హాలిడే ముందు ఏమైనా సలహా ఉందా మీ దగ్గర నుంచి? యా, బేసికలీ ఇది హాలిడే ముందు సలహా అంటే ట్రేడర్స్ కెన్ ఆల్వేస్ గో బై టెక్నికల్స్ అండి. బట్ హాలిడే ముందు అని కాకుండా రాబోయే రోజుల్లో యా రిజల్ట్ సీజన్ కంప్లీట్లీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆర్బీఐ పాలసీ 0.25 బేసిస్ పాయింట్స్ కట్టా లేకపోతే 0.50 అని ఉంటుంది. జనరలీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగం ఓవరాల్గా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో చాలా స్ట్రాంగ్ ఉందండి. ఎస్పెషలీ లీడర్స్ అయితే డెఫినెట్లీ అసలు రియాక్షన్ లేకుండా లాస్ట్ 1.5 ఇయర్గా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. బట్ సమ్ ఆఫ్ ద అదర్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ తప్పకుండా ఐ థింక్ దే విల్ పార్టిసిపేట్ అండి. ఎన్బిఎఫ్సీస్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని క్వాలిటీ నేమ్స్ ఇన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఆల్సో మే డూ వెల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ 50 బేసిస్ పాయింట్స్ అనే 25 బేస్. సో ఒకవేళ ఇది ఈవెంట్ పరంగా ఏమైనా కొనాలనుకుంటే చిన్న డిప్ వస్తే ప్రాబ్లీ సంబడీ కెన్ బై గుడ్ ఫైనాన్స్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అండ్ గుడ్ ఎన్బిఎఫ్సీస్. సో మేబీ ఏపీఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ కానివ్వండి, జిఎస్సీ హౌసింగ్ ఫైనాన్స్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ యూనో గవర్నమెంట్ బ్యాక్డ్ ఎంటిటీస్ కాబట్టి ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ అ మేజర్ కాజ్ ఆఫ్ కన్సర్న్. అలాగే కొన్ని బ్యాంక్స్ కూడా అంటే లెట్స్ హెచ్డిఎఫ్సి అటువంటివి పక్కన పెట్టేస్తే ఇండస్ఇండ్ బ్యాంక్ ఇటువంటి బాగానే కరెక్షన్ అయినాయి. సో అటువంటి వాటిలో కోటక్ ఈజ్ వన్ బ్యాంక్ దేర్ ఈజ్ నో కరెక్షన్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ నో కరెక్షన్. సో అటువంటి వాటిలో కూడా వన్ కెన్ టేక్ ఎ పొజిషన్ ఓన్లీ ఫర్ ద ఈవెంట్. బట్ అదర్వైజ్ ఐ థింక్ వెయిట్ ఫర్ ద ఈవెంట్ అండి, దేర్ ఇస్ నథింగ్ రాంగ్. మేబీ 2 డేస్లో ఆర్ మేబీ ఈవెన్ నెక్స్ట్ వీక్లో కూడా మార్కెట్ కూడా 12,000+లో ట్రేడ్ అవుతుంది కాబట్టి అట్ ద మోస్ట్ ఒక 2-3% అంటే 200-300 పాయింట్స్ అప్వర్డ్ రైజ్ ఉంటుంది. 12,500 కంటే ఇమీడియట్లీ పైకి వెళ్ళే అవకాశం లేదని చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు కాబట్టి ఐ థింక్ కంప్లీట్లీ ఫ్రంట్ రన్నింగ్
స్టాక్స్లోనే మేజర్ గ్రోత్ వచ్చిందండి. సో వెయిట్ ఫర్ దిస్ వీక్ ఆర్ సో అండ్ స్టార్ట్ అక్యుములేటింగ్ గుడ్ క్వాలిటీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్. మీరు ఎటువంటి కౌంటర్స్లో ఇంట్రెస్టింగ్ ట్రేడింగ్ మూవ్స్ గమనిస్తున్నారు? అంటే ట్రేడింగ్ మూవ్స్ పరంగా చూడాలి అంటే మాత్రం నిఫ్టీలో మనకి పెద్దగా అంటే బయింగ్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం పెద్దగా బాగా పెరిగిన స్టాక్ అంటూ మనకి పెద్ద కనపడలేదండి. ఉన్న వాటిలో మనం చూసుకుంటే ఎన్టీపీసీ ఒకటి, మామూలుగా ట్రేడింగ్ పరంగా ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపారు ఈ స్టాక్ మీద, అదొకటి కొంచెం టాప్ గెయినర్గా ఉంది. ఇప్పుడే కొంచెం యాక్సిస్ బ్యాంక్ అనేది కొంత డే హైక్ వచ్చింది. మరోవైపు లూజర్స్ లాగా చూసుకుంటే లాస్ట్ ఫ్యూ డేస్గా మనకి చాలా స్ట్రాంగ్ ర్యాలీ వచ్చిన హీరో మోటార్ కార్పొరేషన్, ఎందుకంటే ఇది ఈ మధ్య 52-week లో నుంచి అంటే 25 నుంచి 28 దాకా వచ్చింది. దీంట్లో ప్రాఫిట్ బుకింగ్, అదేవిధంగా రెడ్డి ల్యాబ్స్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ కనపడుతుంది. అయితే ఇక్కడ నుంచి ఫ్రెష్గా అంటే వీటిలో సెల్లింగ్ వెళ్ళకపోవడం మంచిది. లైక్ హీరో మోటార్ కార్పొరేషన్ మాత్రం సెల్లింగ్ వద్దంటాను, బై అండ్ డిప్స్, ఎవ్రీ డిప్లో కూడా బయింగ్ వెళ్ళమని చెప్తాను. అట్ ద సేమ్ టైం మార్కెట్ ఎక్కువగా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కొనసాగే అవకాశాలు మనకు కనపడుతున్నాయి ఇక్కడ నుంచి. అండ్ నిఫ్టీ పరంగా చూసుకుంటే 12,200 మార్నింగ్ కూడా అనుకున్నాం, అక్కడ కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. బట్ ఇమీడియట్గా మాత్రం పెద్దగా మేజర్గా డౌన్ సైడ్ కూడా ఉండకపోవచ్చు. అయితే స్టాక్ స్పెసిఫిక్ మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా జీ ఒకటి అంటే స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ ఉంటాయనుకున్నాము, దానికి అనుగుణంగా జీ ఒకటి ఎవ్రీ ర్యాలీలో కూడా సెల్ చేయమంటాను. ఇది రీసెంట్గా చూసుకుంటే క్లోజర్గా 370 ఆ లెవెల్స్ నుంచి వెళ్ళినప్పుడల్లా కూడా ప్రతిసారి కూడా వీక్ అవుతుంది. ఈరోజు కూడా ఒక 2.5% కరెక్ట్ అయింది, కాబట్టి దీన్ని సెల్ చేయమంటాను. అదేవిధంగా ఐటీ కంపెనీస్లో ఈవెన్ మార్నింగ్ కూడా మనం టీసీఎస్ని సెల్ కాల్ ఇవ్వడం జరిగింది. ఐటీ కంపెనీస్లో టెక్ మహీంద్ర అనే ర్యాలీలు వచ్చినప్పుడల్లా కూడా ఇది సెల్లింగ్ చేయమంటాను. ఇంకా బయింగ్ వెళ్ళాలి అనుకుంటే చాలావరకు ఈ క్రెడిట్ పాలసీ తర్వాత లైక్ ఎస్ బ్యాంక్ లాంటి బ్యాంకింగ్ స్టాక్స్లోనే బయింగ్ వెళ్ళవచ్చు. తర్వాత ఇన్ఫ్రా రిలేటెడ్ స్టాక్స్లో కూడా బయింగ్ వెళ్ళమని చెప్తాను. లైక్ ఎస్ బ్యాంక్ అని చూసుకుంటే ట్రేడింగ్ పరంగా మనకి 146-145 ఆ లెవెల్కి వచ్చినప్పుడల్లా కూడా ఎవరి డిప్లో బై అని చెప్తాను. లేని పరిస్థితుల్లో ఈవెన్ 148 పైన సస్టైన్ అవుతున్నా కూడా బయింగ్ వెళ్ళవచ్చు. నెక్స్ట్ టార్గెట్గా 50 నేను అనుకోవడము, ఇది 160 చేసే అవకాశం కనపడుతుంది. తర్వాత క్రెడిట్ పాలసీ తర్వాత మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ ఎంతవరకు లోస్ వస్తుందో చూసుకొని దాన్ని కూడా ఎవరి డిప్లో కూడా బై అని చెప్తాను. ఓవరాల్గా మాత్రం మార్కెట్స్ స్టాక్ స్పెసిఫిక్ ఉండొచ్చు అండి. సో ఎటువంటి సలహా ఇస్తున్నారు ట్రేడర్స్కి సమయంలో లాంగ్ ఆర్ షార్ట్ పొజిషన్స్? ఓవరాల్గా 12,100-12,150 ఆ రేంజ్లో కొద్దిగా ఈ టాప్ లెవెల్ రీచ్ అయినట్టుగా కనిపిస్తూ ఉంది. కాకపోతే మనకి ఇంకా కన్ఫర్మేషన్ అనేది ఇంకా రాలేదు. సో సపోర్ట్ బ్రేక్ అయినప్పుడే మనకు డౌన్ సైడ్ వెళ్ళే ఇండికేషన్ అనేది వస్తుంది. ఆ సపోర్ట్ అనేది 11,950 దగ్గరలో ఉంది. సో ఎప్పుడైతే ఆ స్పాట్ లెవెల్ బ్రేక్ డౌన్ అవుతుందో మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ నుంచి అప్ సైడ్ మాత్రం 12,150 ఆ రేంజ్ దగ్గర మ్యాక్సిమం అని చెప్పొచ్చు ఇక్కడ నుంచి కరెంట్ మనకి ఈ మంత్లో గమనిస్తే. సో ఎండింగ్ ప్యాటర్న్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అక్కడ నుంచి మార్కెట్లో కొద్దిగా కరెక్టివ్ వేవ్ అనేది బిగిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఫార్మా స్టాక్స్లో మంచి ఆపర్చునిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సన్ ఫార్మా కానీ, ల్యూపిన్, గ్లెన్మార్క్, అరబిందో ఫార్మా ఈ కరెంట్ లెవెల్స్లో లాంగ్స్ అనేది బిల్డప్ చేసుకోవచ్చు. అదేవిధంగా షార్ట్ సెల్లింగ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి ఐటీ సెక్టర్ ఒకటి కొద్దిగా బెనిఫిట్ అనే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో చాలా తక్కువ టైంలో ఐటీ స్టాక్స్లో మనకు బౌన్స్ చూసాం కాబట్టి టీసీఎస్ కానీ, టెక్ మహీంద్ర కానీ, ఇన్ఫోసిస్ వీటిల్లో రాబోయే రోజుల్లో ట్రేడింగ్ పరంగా షార్ట్ సెల్లింగ్ అనేది వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తే కనుక లోయర్ లెవెల్స్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకోమని చెప్తాను. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ నాగిరెడ్డి హైదరాబాద్ నుంచి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. సార్, లారెస్ ల్యాబ్ గురించి తెలుసుకోవాలనుకున్నాను. రెండోది వచ్చేసి సార్, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో అసలు ర్యాలీ వస్తుందా డౌట్ వస్తుంది సార్. ఈ 1-1.5 ఇయర్ నుంచి కింద పడిపోతున్నాను, ర్యాలీ వస్తుందా ఒక డౌట్ క్లారిటీ. సో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ లో అసలు ర్యాలీ వచ్చే ఛాన్స్ కనిపిస్తుందా? యా, డెఫినెట్లీ అండి, డౌట్ వస్తుంది. క్లారిటీ కావాలంటే ఇది ఒక చాలా జనరిక్ క్వశ్చన్ అడిగారు మీరు. డెఫినెట్లీ వస్తుంది అండి. ర్యాలీ వస్తుందంటే మీరు ఏంటి, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ చూసి మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారా, లేకపోతే రీసెంట్లీ తీసుకున్నా కానీ ఈవెన్ 3-6 మంత్స్లో కొన్ని మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ డెఫినెట్లీ బాగా పెరిగాయి, ఆల్మోస్ట్ 50% పైన పెరిగాయి. అంటే 1000 స్టాక్స్లో ఆల్మోస్ట్ ఒక 50-70, 100 స్టాక్స్, 10% స్టాక్స్ పెరిగాయి. సో అలా చూడకుండా మీరు ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్స్ కొద్దిగా మీరు రీసెర్చ్ అని కాకుండా కానీ కొద్దిగా ఇన్ఫర్మేషన్ సేకరించి
డెట్ తక్కువ ఉన్న కంపెనీలు, కొంచెం విజిబిలిటీ ఉన్న కంపెనీలు, డెఫినెట్లీ ప్రమోటర్స్ ప్లెడ్జ్ లేని కంపెనీలు, ఇటువంటి కొన్ని 5-7 పారామీటర్స్ చూసుకుని మీరు మంచి స్టాక్స్ కొనండి. అందులో కూడా బ్రాండ్ వాల్యూ క్రియేట్ చేసిన స్టాక్స్ కూడా ఉన్నాయి. సో అటువంటి స్టాక్స్లో డెఫినెట్లీ లాస్ట్ 6 మంత్స్లో ఐ థింక్ మోర్ దెన్ 20% గెయిన్ వచ్చినా ఉన్నాయి, కొన్ని అయితే 50% గెయిన్ ఇచ్చాయి. అటువంటి కొనుక్కోండి. జస్ట్ స్టాప్ వరింగ్ అబౌట్ ఇండెక్సెస్ అండి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ర్యాలీ వస్తుందా? జనరలీ మొత్తం మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ర్యాలీ అయితే రాదండి, ఎందుకంటే దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ స్టాక్స్. అలా మీరు చూసుకోకుండా క్వాలిటీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కొనుక్కోండి. డెఫినెట్లీ మీ కంపెనీలో మీకు మంచి రిటర్న్ వస్తుంది. తర్వాత కలర్ రాకేష్ హైదరాబాద్ నుంచి. హలో హలో అండి రాకేష్. సార్ నేను గ్రాఫైట్ ఇండియా తీసుకున్నాను సార్, అది చాలా తగ్గిపోతుంది చెప్తారా? రైట్, గ్రాఫైట్ ఇండియా తగ్గుతోంది, ఏం చేయాలి? అంటే గ్రాఫైట్ ఇండియా ప్రస్తుతానికి హోల్డ్ చేయండి అండి. మీరు అన్నట్టుగా ఇది బాగా ఒక పెరిగిన స్టాక్స్ అనేవి గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్స్ అన్ని కూడా ఒక 1 ఇయర్ బ్యాక్ కానీ చూసుకుంటే మనకి మల్టీ బ్యాగర్స్ అయిపోయినాయి. తర్వాత అక్కడ నుంచి బాగా కరెక్ట్ అయిపోయి ఇది కానీ చూసుకుంటే 1100 నుంచి ప్రస్తుతానికి 300 కోర్లో 52 వీక్లో 300 అని అక్కడి నుంచి కొంచెం పెరిగింది. మీరు ఎంతలో కొన్నారో చెప్పలేదు, బట్ ప్రస్తుతానికి అయితే కొంచెం పెరగడానికి అవకాశాలు ఉన్నాయండి. బట్ మళ్ళీ పాత రోజుల్లాగా 1100, 1000 రూపీస్ ఆ లెవెల్ అక్కడికి వెళ్ళే అవకాశాలు అయితే లేవు, స్పష్టంగా లేవని చెప్తాను. చాలా ఆ టైంలో ఏంటంటే ఒక బుల్లిష్ ధోరణిలో ఉండి విపరీతంగా పెరిగిపోయినాయండి. నిజంగా అంత పెరగాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. మీరు ఈ మధ్య కాలంలో కొని ఉంటే మాత్రం కొంచెం ఒక 10-15% అట్లా కైండ్ ఆఫ్ ర్యాలీ వస్తే ఎగ్జిట్ కాండి. లాస్ట్ బుల్ మార్కెట్లో లాగా బాగా పెరుగుతాయి అయితే నేను అనుకున్నాండి. మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకున్నందుకు కాసేపు ప్రకటనలు. స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో మనకు నష్టాలు కొనసాగుతున్నాయి. టీసీఎస్, ఏషియన్ పెయింట్స్ లాంటి స్టాక్స్తో పాటు బజాజ్ ఆటో, హెచ్యుఎల్, ఇన్ఫోసిస్ ఇలాంటి కౌంటర్స్, మెజారిటీ ఆఫ్ ది కౌంటర్స్ మనకి ఇన్ఫ్యాక్ట్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ 50లో 19 స్టాక్స్ లాభాల్లో ఉంటే 31 స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఒక సెల్లింగ్ స్ప్రీ అనేది మార్కెట్స్లో కనిపిస్తోంది. సో మోస్ట్ ఆఫ్ ది ఫ్రంట్ లైన్ కౌంటర్స్, హీరో మోటోకార్ప్ ఇందాక అన్నట్లుగా మనం, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, జీ ఎంటర్టైన్మెంట్, హెచ్సిఎల్ టెక్ ఇలాంటి షేర్లో మనకు అమ్మకాల ఒత్తిడి కనిపిస్తుంది. సో కొన్ని మెయిల్స్ అందే మనకు. జ్యోతి మెయిల్ పంపించారు, ఇండియా సిమెంట్స్ వర్సెస్ హైడెల్బర్గ్, ఈ రెండింటిలో ఏది బెటర్ స్టాక్, ఏది తీసుకుంటే కరెంట్ ప్రైసెస్లో మంచి రిటర్న్స్ వస్తాయి? I would always go with Heidelberg and India Cements. Definitely it's a large capacity company, but I think it's a heavily traded counter, so traders will be more interested in India Cements. Heidelberg Cement I think will be a good investment bet on every decline. Between these two, my vote is for Heidelberg. Alage Ravichandra ki kuda itun doubt undi. Bajaj Finance prati nela rendu stocks rendu share lu teesukuntunnata, oka share Bajaj Finserv teesukuntunnaru last 1 year ga, continue cheyacha లేకపోతే ఎన్బిఎఫ్సి సెక్టర్లో ఇప్పుడు వస్తున్న ఇష్యూస్ కారణంగా ఆపేయచ్చా? నో, ఐ థింక్ యూ హెవ్ డన్ ఎ గుడ్ జాబ్ అండి. లాస్ట్ 1 ఇయర్లో యూ హెవ్ మేడ్ ఫినామినల్ మనీ. ఈవెన్ మంత్ ఆన్ మంత్ తీసుకున్నా కానీ ఎస్ఐపి మోడ్లో ఐ థింక్ యూ హెవ్ డన్ వెరీ వెల్, బికాస్ రెండు కూడా ఆల్మోస్ట్ లైఫ్ టైమ్ హైస్లో ఉన్నాయి. సో కంటిన్యూ చేయొచ్చా? ఐ థింక్ డెఫినెట్లీ యూ కెన్ డూ అండి. ఎందుకంటే ఇది ఏదైనా డిక్లైన్స్ వచ్చినప్పుడు కొద్దిగా ఎక్కువ లేదు, బాగా పెరిగిపోయినాయి అని చెప్పి వేరేవి వాల్యుయేషన్ పరంగా అట్రాక్టివ్ అని అనిపిస్తుంటే మాత్రం ప్రాబ్లీ ఉన్న స్టాక్ ఉంచండి. బజాజ్ ఫైనాన్స్ అండ్ ఫిన్సర్ ప్రాబ్లీ యూ కెన్ గో విత్ ద సెకండ్ లైన్ ఆఫ్ స్టాక్స్. ఉన్న ఎన్బిఎఫ్సీస్లో కూడా కొన్ని క్వాలిటీ ఎన్బిఎఫ్సీస్ ఉన్నాయి, లైక్ మేబీ మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్ ఒకటి, చోళమండలం, సుందరం ఫైనాన్స్, ఇవన్నీ ఎక్సలెంట్ మేనేజ్మెంట్ పెడిగ్రీ అండ్ ఆల్సో క్వాలిటీ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ అండ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ద వెరీ గుడ్. సో అటువంటి వాటిలో మీరు కొద్ది కొద్దిగా అక్రూ చేసుకోవచ్చు. తర్వాత నాగేంద్ర కుమార్ అడుగుతున్నారు, శ్రేయస్ షిప్పింగ్ ఈ షేర్లు ఈ టైంలో కొనుక్కోవడం కరెక్టేనా? షిప్పింగ్ ఈ టైంలో బాగా పెర్ఫామ్ చేస్తుందండి. మనం బుల్ మార్కెట్ ఎస్పెషల్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. 2017లో శ్రేయా షిప్పింగ్ వాజ్ వన్ ఆఫ్ ది స్టార్ పెర్ఫార్మర్స్. బట్ ఈ మధ్య మనం ఈ సెల్లింగ్ మిడ్ క్యాప్ సెల్లింగ్ వచ్చిన తర్వాత అది కూడా బాగా తగ్గిపోయింది. ఇయర్ హై 52 వీక్ హై 556 అయితే ఇప్పుడు 175 ఉంది.
యా బేసిక్లీ ఐ డోంట్ ట్రాక్ ద సెక్టర్ అని, బట్ జనరల్లీ ఏంటంటే ఓవరాల్ వరల్డ్ వైడ్ రిసెషన్ అది ఉన్నప్పుడు ఐ థింక్ షిప్పింగ్ స్టాక్స్ అయినా క్రాస్ కంట్రీ షిప్పింగ్ స్టాక్స్ ఇవన్నీ కూడా కొద్దిగా దే విల్ టేక్ బ్యాక్ బెంచ్ అండి. సో జనరలీ అంత షిప్పింగ్ స్టాక్స్కి ఆదరణ కూడా లేదు మార్కెట్లో. అంటే మనకి గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చిన్న చిన్న ఏవో వన్ ఆర్ టూ కంపెనీస్ కొద్దిగా లైమ్ లైట్లోకి వస్తే మళ్ళీ ఇమీడియట్లీ అవి బాగా క్షీణించడం కూడా చూస్తున్నాం. సో దానికంటే బెటర్ సెక్టర్స్కి వెళ్ళడం నయమని నాకు అనిపిస్తుంది. రైట్, తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, భరత్ లైన్ ఉన్నారు. హలో, హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, అడగండి. మేము ఒక 1 ఇయర్ నుంచి రిగార్డింగ్ ట్రేడింగ్ చేస్తున్నామండి, దాని నుంచి వేస్తున్నా ప్రజెంట్. ఏమండి? హలో, దాని నుంచి వేస్తున్నానండి నేను ఆప్షన్స్లో. ఒక 15 లాక్స్ లాస్ అయినానండి, దాని గురించి ఏమన్నా మీరు కొంచెం గైడెన్స్ ఇస్తారండి, ఏ విధంగా చేయాలి, ఎలా ఉంటుందని. దేనిలో చేస్తున్నారు మీరు ట్రేడింగ్ చేస్తున్నారు? బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్లో, బ్యాంక్ నిఫ్టీలో వేస్తున్నాను, ఈక్విటీ క్యాష్లో. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ చేస్తున్నారా? ఆప్షన్స్ చేస్తున్నా. కొంచెం ప్రమోటర్స్ ద్వారా చాలా లాస్ అయింది, 10 లాక్స్ అబోనే పోయింది. మనం ఓన్లీ చేద్దామంటే దానికి గైడెన్స్ లేదు, రిజిస్ట్రేషన్ అంటారు, అది ఏ విధంగా చేయాలి అనేది కొంచెం చెప్తే మూవ్ అవుతాం అన్నారా. మీ సమస్యకి సమాధానం కష్టం అండి. అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎక్స్పర్టైజ్ ఉండాలి, ఆ మూవ్స్ని ఓడిసిపెట్టగలిగే నేర్పు ఉండాలి. అవి లేకుండా ఆప్షన్స్లో కానీ ఫ్యూచర్స్లో కానీ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ అసలు ఓవరాల్ మార్కెట్స్లో కూడా డబ్బులు చేసుకోవడం కష్టం అండి. ఈ మార్కెట్లో పోగొట్టుకోవడం చాలా సులభం, ఒక రోజులో మొత్తం పోగొట్టుకోవచ్చు మనం తీసుకొచ్చిన డబ్బులు అన్నీ కూడా. వేరేజ్ సంపాదించాలంటే ఏళ్ల తరబడి టైం పడుతుంది. కాబట్టి డోంట్ ట్రేడ్, ఆప్షన్స్ ట్రేడింగ్ పూర్తిగా ఆపేసేయండి, అంతకంటే బెటర్ సజెషన్ ఉందని నేను అనుకోను. సో మీరు మీకు ఎఫండ్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు వెంచర్ చేయొచ్చు. సో మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే మీకు ఏమాత్రం ఆ రకమైన నైపుణ్యం ఉన్నట్లు కనపడటం లేదు. కాబట్టి ట్రై టు అవాయిడ్ ట్రేడింగ్ ఇన్ ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్. చక్కగా ఇన్వెస్ట్ చేయండి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోండి, అక్కడే డబ్బు వస్తుంది. మీకు ఈ ట్రేడింగ్ చేసేవాళ్ళు 90% డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆయన గైడెన్స్ లేదన్నారు, అంటే టెక్నికల్ అనలిస్టులు ఇద్దరు ఉన్నారు ఇక్కడ మనకు కూడా, వాళ్ళు కూడా చెప్తుంటారు తెలియకపోతే చేయకండి. ఆప్షన్స్ ట్రేడింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్, నెంబర్ 1. నెంబర్ 2, గైడెన్స్ మీద కూడా చాలా సీజనల్ ట్రేడర్స్ కూడా ఒకళ్ళు గైడెన్స్ ఇస్తే వచ్చేది కాదండి ఇది. యూ షుడ్ హ్యావ్ అన్ ఎమోషనల్ కంట్రోల్. కాబట్టి వసంత్ గారు చెప్పినట్టు ప్లీజ్ స్టాప్ ఇట్ అండి. 15 లక్షలు పోగొట్టే అన్నారు, పోయిన సొమ్ము 1 రూపాయి కూడా తిరిగి రాదు. 15 లక్షలు సంపాదించాలంటే అంత ఈజీ కాదు. సో ప్లీజ్ స్టాప్ ట్రేడింగ్ బోత్ ఆప్షన్స్ కాదు డెరివేటివ్ సెగ్మెంట్ కాదు. చక్కగా క్వాలిటీ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోండి. ఒక లాంగ్ టర్మ్లో మేబీ మీ 15 లక్షలు పోయి మీరు మంచి ప్రాఫిట్స్ కూడా సంపాదించవచ్చు రాబోయే 2-3 ఇయర్స్లో. డోంట్ డూ ఎనీ ట్రేడింగ్. సో వీలైతే మనం విజయవాడలో ఈ శనివారం కనెక్ట్ చేయబోతున్న వర్క్షాప్కి అటెండ్ అవ్వండి. అక్కడ చక్కటి మెళకువలు నేర్పేందుకు, ఈవెన్ ట్రేడింగ్ సంబంధించి కూడా కొన్ని మెళకువలు అవసరం అండి. ఆ మెళకువలు ఏంటి అనేది మీరు అన్నట్లుగా గైడెన్స్ ఆర్ మెంటార్షిప్ ఆర్ సమ్ సజెషన్స్ ఇవన్నీ అవసరం అవుతాయి. బట్ బేసికల్లీ 90% ఎక్స్పర్టైజ్ మీ దగ్గర ఉండాలండి. ఒక 10% మనం ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ అనేది తీసుకోవాలి. సో దానిలో భాగంగా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ట్రై టు అక్యుములేట్ సమ్ నాలెడ్జ్ గ్యాన్ త్రూ అవర్ వర్క్షాప్స్ అండ్ అదర్ మీన్స్ అండ్ వేస్. తర్వాత కలర్ హైదరాబాద్ నుంచి మధు లైన్లో ఉన్నారు. హలో, నిపో బ్యాటరీ. ఏమండి? నిపో బ్యాటరీ. ఇండోనేషనల్ ట్రేడ్ అవుతుంది నిపో బ్యాటరీ. ఓకే, నిపో బ్యాటరీస్ తయారు చేసే ఇండో నిపాన్. సో ఈ కంపెనీ షేర్ల గురించి అడుగుతున్నారు ఆయన. సో ఒక స్ట్రాంగ్ బ్రాండ్ ఉన్న కంపెనీ సంబంధించిందండి ఇది. సో మీకు ఒక టైంలో బుల్ మార్కెట్లో ఇందాక మనం అంటున్నట్లుగా బుల్ మార్కెట్లో బాగా పెరిగిన షేర్ కూడా ఇది 900 రూపాయల వరకు వెళ్ళి ఇప్పుడు 483 దగ్గర ఉంది. ఎన్ని ట్రేడెడ్ షేర్ ఇందాక శ్రేయస్ లాగానే చాలా తెలియని ట్రేడెడ్ షేర్. లిక్విడ్ అండి, వెరీ లిక్విడ్, యువర్ రైట్. అంటే ఈ మధ్య వాళ్ళు ఈ మస్కిటో బ్యాట్స్ ఇటువంటి అన్ని కూడా చాలా అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి. అంటే కన్స్యూమర్ ఓరియంటెడ్ కంపెనీ విత్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్, బట్ అబ్సల్యూట్లీ వాల్యూమ్స్ ఉండవు కాబట్టి మీరు క్వాంటిటీలో కొనదలుచుకుంటే డోంట్ చేస్ ద ప్రైస్. ఒకవేళ కొన్నా కానీ ఎప్పుడన్నా మీకు ఆ క్వార్టర్లీ రిజల్ట్స్ ఆర్ సమ్ కార్పొరేట్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు జెమ్స్ వచ్చినప్పుడు బుక్ సమ్ ప్రాఫిట్స్. ఇట్స్ ఎ డీసెంట్ షేర్ బట్ వెరీ ఇల్లిక్విడ్. సో శనివారం మనకు విజయవాడలో జరగబోయే వర్క్షాప్కి అటెండ్ కావాలనుకునే వారు ఇక్కడ డిస్ప్లే చేస్తున్న నెంబర్స్ కాల్ చేసి
మీ పేర్లు రిజిస్టర్ చేసుకోండి. అలాగే కొంతమంది మేము అటెండ్ కాలేని వాళ్ళ పరిస్థితి ఏంటి, మాకు కూడా రికమెండేషన్స్ కావాలి అంటే వర్క్షాప్ అయిన తర్వాత తప్పకుండా అటువంటి అవకాశం కూడా కల్పిస్తాం. బట్ ట్రై టు అటెండ్ ది వర్క్షాప్ అండి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు విజయవాడ, గుంటూరు, తెనాలి, ఏలూరు ఇటువంటి ప్రాంతాల నుంచి తప్పకుండా హాజరు కావచ్చు. హాజరు ఎందుకు ప్రయత్నం చేయండి అన్లెస్ యూ హ్యావ్ ప్రెసింగ్ ఎంగేజ్మెంట్స్. ఇది ఇవాళ స్మార్ట్ ఇన్వెస్టర్. కీప్ వాచింగ్ టీవీ 5.